విశాఖ రోలుగుంట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిబ్బంది పోలింగ్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు మూలన పడి ఉన్న బ్యాలెట్ బాక్సులను బయటకు తీసి వాటిని శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం 83 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. మండలానికి మొత్తం ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన పోలింగ్ బాక్సులను జిల్లా కేంద్రం విశాఖ నుంచి రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎంపీడీఓ ప్రభాకర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల 2021 ఎన్నికల నేపథ్యంలో మన మండలం రోలుగుంట మండలంలో 2వ విడత ఎన్నికల షెడ్యూల్లో రోలుగుంట మండలాన్ని చేర్చడం జరిగింది. అది 2వ తారీఖున నామినేషన్లు తీసుకోవడం, 13వ తారీఖున ఎలక్షన్ పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. కాబట్టి మొత్తం మండల స్థాయిలో ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ అండ్ ఎస్ఐ గారి ద్వారా కమిటీలో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎలాగ అమలు చేయాలనేది పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదే గ్రామస్థాయిలో విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, అలాగే మహిళా పోలీసు లేదా బీట్ కానిస్టేబుల్ ఆ ముగ్గురు బృందం ద్వారా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గ్రామ పంచాయతీల్లో అమలు చేయడం జరుగుతుంది. పర్యవేక్షణ దీన్ని అయితే ఎలక్షన్కి సంబంధించినటువంటి సామాగ్రి సిబ్బంది కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే అవసరమైనటువంటి బ్యాలెట్ బాక్సులు ఇప్పుడు 83 ఉన్నాయి. మిగతావి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిన గ్రామ పంచాయతీల నుండి మన మండలానికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన తర్వాత తీసుకుని వచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోలుగుంట మండలంలో గల 24 గ్రామ పంచాయతీలకు కూడా 24 సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అలాగే మొత్తం 228 వార్డు మెంబర్లకు కూడా ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా వాటికి సంబంధించిన నామినేషన్లు వాటిని తీసుకోవడానికి స్టేజ్ 1 ఆఫీసర్లను కూడా 7 అపాయింట్ చేసి 7 చోట్ల పంచాయతీ మొత్తం గ్రామం మండలం మొత్తం 7 చోట్ల వాళ్ళకి నామినేషన్ స్వీకరించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి క్లస్టర్ వైజ్ ఈ ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. మిగతా ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారు ఇచ్చేటువంటి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మిగతా ఎలక్షన్ ప్రాసెస్ కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ కార్యాలయంలో మొత్తం సిబ్బంది అందరం కలిసి పనిచేస్తున్నామని తెలియజేయండి.